ఎస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్ అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు గోమాతా రేంజర్స్ తరపున విజయదశమి శుభాకాంక్షలు. మీ అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధించాలని మనసారా భగవంతుడిని కోరుకుంటాను. కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మార్కెటింగ్ సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు. మీ బిట్రా విజయ్, మేనేజింగ్ డైరెక్టర్, గోమాతా రియల్టర్స్, విశాఖపట్నం. ఫోన్ నెంబర్ 9 7 7 4 7 7 3 2 ఏపీఎస్సీ జడ్డు మంచి పరిశ్రమలు వస్తాయని చెప్పేసి భూములు త్యాగం చేసి మారుమూల దిబ్బపాలెం పంచాయతీలోని నివాసాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు పొమ్మనకుండా పొగపెట్టే విధంగా ఈరోజు ఉన్నటువంటి అధికారులు ఎస్సీ జడ్ కాలనీని ఆనుకొని ఈరోజు టైర్ల పరిశ్రమని పెట్టడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నిర్వాసులతో పాటు. ఎందుకోసం అంటే ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు కోకొల్లలకు వచ్చాయి. గతంలో నెట్ మ్యాట్రిక్స్ వచ్చింది, ఆ పొల్యూషన్ తోటి ఇక్కడ నిర్వాసిత అన్ని గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏదైతే 200-300 మీటర్ లోపు ఉన్నటువంటి ఈ టైర్ల కంపెనీని ఈ ఎస్సీ జడ్ కాలనీ ప్రజల మీదకి తీసుకురావడం కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద సంబంధించి ఏపీఎస్సీ అధికారులు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కనీస నిర్వాసులకి సమాచారం కూడా ఇవ్వలేదు, ప్రజా పరిశీలన పెట్టలేదు. బలవంతంగా తీసుకొచ్చి కంపెనీ ఇక్కడ పెడుతున్నారు. మీ కంపెనీకి వ్యతిరేకం కాదు, కాకుండా కంపెనీకి వ్యతిరేకం మాత్రం కాదు, మా నివాసాలు ఏవైతే ఉన్నాయో ఈ నివాసాల దూరంగా బోల్డ్ అంత భూమి ఈరోజు ఏపీఎస్సీ సేకరించి ఉంచింది, ఆ భూములను పెట్టుకోమని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడైనా అధికారులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ చేస్తున్న పనులు నిలుపుదల చేసి వెంటనే వేరే ప్రాంతానికి ఎస్సీ జడ్లోని సుదీర్ ప్రాంతానికి తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అచ్చుతాపురం మండలం, అదేవిధంగా ఎస్సీజెడ్ కాలనీ పక్కనే టైర్ల కంపెనీ పొల్యూషన్ కంపెనీ ఏర్పాటు చేయడం అనేది పేపర్ ప్రకటన ద్వారా చూసాం. అది ఎక్కడ జరుగుతుందో ఎక్కడ వస్తుందో అని తెలియలేదు. కానీ ఈ వారం రోజుల బట్టి చూసినట్లయితే ఇక్కడ కుక్లైన్ ద్వారా ఇతర పనులు చేస్తూ ఉన్నారు. చేయడం వల్ల ఇదేదో టైర్ల కంపెనీ అలాగని ఆ సమాచారం తెలిసి నిర్వాసితులు మేమందరూ కలిపి రావడం జరిగింది. గతంలో నిర్వాసిత కాలనీ అనేది 24 గ్రామాలు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 200 మీటర్లు దగ్గరలో ఈ పొల్యూషన్ కంపెనీ వస్తుంది. పక్కనే బ్రాండెక్స్, 20,000 మంది కార్మికులు పనిచేసే బ్రాండెక్స్ ఉంది. పక్కన మాటూరు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు అవి ఉన్నాయి. దీనివల్ల ప్రమాదం అనేది ఓటెళ్తుంది. అలానే అధికారులు తెలుసు, ప్రజాప్రతినిధులు తెలుసు,
అయినా సరే ఈ విధంగా కంపెనీలు ఏర్పాటు చేయడం చాలా దుర్మార్గం అలా అని చెప్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వ యంత్రంగం తక్షణమే ఈ దీని మీద నిలిపివేసి ఎక్కడో జనాల నివాసం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అలాగనే ఇంకొర్చు ఉన్నాం ఇప్పటికే నిర్వాసితులందరూ కూడా అలో లక్షణ ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చాయి దానివల్ల అలో లక్షణ ఏటి కర్మ మాకు రాజభోగాలు కల్పిస్తారన్న నాడు ప్రభుత్వాలు చెప్పడం జరిగింది కానీ నిర్వాసితులు కాలనీలో మరో ఇలాంటి పొల్యూషన్ కంపెనీలు వస్తాయని అనుకోలేదు మా తల్లిదండ్రులందరూ కూడా భూములు త్యాగం చేశారు అతి కోర చవగ్గా ఇలాంటి నవరత్నం కంపెనీలు స్టీల్ ప్లాంట్ ఎన్టీపీసీ బీహెచ్పీ డాక్ యార్డ్ వంటి నవరత్నాలు కంపెనీలు వస్తాయని ఆశతోటి మా తల్లిదండ్రులందరూ కూడా భూమిని అతి కారు చవగ్గా ఇవ్వడం జరిగింది ఈరోజు మా పక్కనే అప్పులు చేసుకుని ఇల్లు కట్టడం జరిగింది పిల్లలందరికీ కూడా పెళ్లిళ్ళు చేశారు మా తల్లిదండ్రులందరూ ఈరోజు ఈ మా నివాసాలు పక్కన పెడితే మేము ఎక్కడ పోవాలి పొగపెట్టి మమ్మల్ని పంపించే పద్ధతి అనేది తక్షణ మానుకోవాలి అలాగని అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణ ఇది ఆపపోతే రానున్న కాలంలో ఈ పోరాట ఉధృతం చేస్తాం 24 గ్రామాలు కాకుండా మొత్తం మండలంలో ఉన్న ప్రతి మేధావులందరూ కూడా వచ్చి దీన్ని తక్షణ నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం యువజన సంఘంగా నిర్వాసితులు నిరుద్యోగ సంఘంగా ఇప్పటికే అనేక అర్జీలు పెట్టాం మరోసారి తక్షణమే ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు మీద బీరకుమారస్వామి వసునురే ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు విశాఖపట్నం జిల్లా బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, na peru Rajiv Dilga. Telugu 99 News ki subscribe cheyandi. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody. Please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి